రేపు కౌంటింగ్ నిన్నటి నుంచి చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి చూసుకుంటే వస్తున్న పరిణామాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఎగ్జిట్ పోల్స్ ఒక మాయ క్రియేట్ చేశారు. నేషనల్ మీడియా ఆడిస్తుంది ఒక గేమ్. ఈ బీజేపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చూస్తే మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలిచింది. వీళ్ళు 400 సీట్లు అప్ కి బార్ 400 ఉపరణ నరేంద్ర మోడీ వదలగొట్టి 350 చుట్టూ తిరుగుతుండ్రు. ఇందులో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇవి తీసుకుని తెలంగాణ సార్ మొన్న ఈడ్చి కొట్టారు. ఎక్కడ కర్ణాటకలో 20 సీట్లు వేసేసుకున్నారు, తెలంగాణలో 10. ఈ చంద్రబాబు నాయుడు వేసుకుని కూటమి 25 చిలుక చిలకే. కేరళ, తమిళనాడు వీళ్ళకి ఉనికి లేదు. మన గవర్నర్ గారు వెళ్ళారు కదా, డిపాజిట్లు వస్తే మిరాకులే సార్. అలా అటువల్ని పట్టుకుని వీళ్ళట మొత్తం 50 స్థానాలు ఇక్కడ చుట్టేశారు. 350 ఇక్కడ 50 పకోడి, అంటే 300 కన్నా తక్కువే కదా. ఇది ఒప్పుకోరు. మోడీ కంటే అని చంద్రబాబు నాయుడు ఎలా మిటమెట్లు ఆడిపోతుండ్రో అదే దాని సారాంశం ఏంటంటే, 350 కూడా రాని బీజేపీ ఎన్డీఏ పేరెట్టి 210-250 మధ్యలో గేమ్ చేసే దగ్గర. ఎందుకంటే దేశంలో 10 తర్వాత ఒక నెహ్రూ గారి తప్ప ఇంకెవరికి వెళ్ళింది కదా 350 రావడానికి. ప్రజలంతా చూసి చూసి ఇసిగెత్తిపోయి ఉన్నారు. ఈ కథలు ఇని ఈ హరికథ కాలక్షేపాలు చాలరా బాబు, ఇంకా కట్టి పెట్టిండి అనేవి బీజేపీ మీద ఎదురు చూస్తున్నారు. సో దీనికి ఏంటంటే, వాళ్ళు గవర్నమెంట్ వచ్చేస్తుంది మనమే అన్న భ్రమంలో చాలా మంది ఉన్నారు. నేను ఆ గాలి బుడగని మనం ఏం చేయలేము, అది ట్రావెల్ అవుతుంది గాలి బుడగ. అందుకని వెళ్తున్నప్పుడు ఏంటంటే చూడడానికి బాగుంటుంది, అబ్బా ఎంత బాగుందని తుస్తుమంటది ఒకసారి, ఇప్పుడు అర్థమవుతుంది. సో దీంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంకోటి ఏంటంటే రెండో పాయింట్, ఇక్కడ 25 ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన వాళ్ళు ఎవడైనా సరే జై బీజేపీ అంటారని ముందే జగన్ మీరు అంత ఎన్డీఏ అనేస్తామని అనిపించేసుకుంటున్నారు. తెల్లారితే డబ్బాలు ఇప్పుతారు, ఎవరి కథ ఏంటో ఎవరి కమాష ఏంటో అందరికీ అర్థమవుతుంది. 4,15,00,000 మంది ఓటర్లలో 3,38,68,649 ఓట్లు వేశారు. 81.09% సో ఈ ఒక్క రోజు రాత్రి ఉపయోగపడితే తెల్లారితే బంపర్ లాటరీ. 3,64,00,000 మంది సంక్షేమం అందుకున్నారు. అందులో 2,26,00,000 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే 1,64,00,000 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కేఏపీ వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారు రేపు తీరిపోతే? ఇంకేమంచదే ఓపిక పడితే, ఓపిక తీరిపోయి తెల్లారి సెక్కర్ రిజల్ట్స్ వచ్చే దగ్గర గాబరా పడి ఎవరు మట్టుకెళ్ళు, నా 2-3 ఏళ్ళు బట్టి నా సర్వీలు చూడండి, 110 స్థానాలు జగన్మోహన్ రెడ్డి ఏం నెట్టుకుని యుద్ధం చేస్తాడని చెప్పి అందరూ 100 నుంచి 99 అలా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఈ మధ్యలో ఎవరో ఈ శ్రేయ మీడియా ఈవెంట్ అట, అలా పెట్రోల్ బంక్ ఛానల్లో సినిమా డైరెక్ట్ చేసావు కాబట్టి ఈ కాన్సెప్ట్ డ్రైవ్ చేయలేవా అని చెప్పి లెమన్ ట్రీ హోటల్లో ఈవెంట్ అట. అరకులో 11 మండలాలు ఉన్నాయంటే 6 మండలాలు ఉన్నాయో 11 మండలాలు ఉంటాయో అరకులు నడితే చెప్తారు. అలాంటి వాళ్ళు చేయడానికి చాలా కష్టమైందంటే, నియోజకవర్గాలు 175 చదవడానికి చాలా కష్టం అట. తెలుగుదేశం చరిత్రలో కూడా అన్ని స్థానాలు వాళ్ళే ఊహించుకోలేదు, అన్ని స్థానాలు ఇచ్చారు సంతోషం. ఏం మరి జగన్మోహన్ రెడ్డి 175కి 175 అన్నప్పుడు వీళ్ళు కూడా అదే మొనాటి మీద బ్రేక్ చేయడానికి 165 చిలుక, చిలక ఎక్కడుంది అని రేపు ఎత్తుక్కోవాలి. కానివ్వండి, అన్ని ఈవెంట్ మేనేజర్ల సినిమా వాళ్ళందరూ కూడబలుక్కని వీళ్ళు ఒక్కలే చౌదరులు అన్నట్టు, ఇంకా ఎవరికి ఇంకా మరి సమాజం పట్ల కన్సర్న్ లేనట్టు వీళ్ళందరూ కలిపి సామూహికంగా వీళ్ళందరూ రక్తి కట్టించేసే ఒక మనోరంజక కార్యక్రమాన్ని ఒక సర్వే రూపంలో ప్రజలకి పరిచయం చేస్తే, ఎంతకన్నా పెద్ద పెద్ద సినిమాలు చూసాం చిన్నప్పుడు, మాకు ఈ చిరాల్లో ఉన్న పాట సినిమా ఉంటే థియేటర్కి వెళ్తే పొద్దున్న భాషలు మధ్యాహ్నంకి వస్తే ఆ సినిమా పాట తప్ప మిగిలినంత ఏటుందో ఆ భువనచంద్ర ఓవర్ యాక్షన్ చూసాం. అలాగే వీళ్ళందరూ ఓవర్ యాక్షన్లు, ఒకడు సినిమాలు తీనన్నాడు, ఒకడు ఒకడు రియల్ ఎస్టేట్ కోసం సినిమాలని పణంగా పెట్టినాడు ఒకడు. ఇలాంటి వాళ్ళతో మీకు ఏమవుతుంది? ఇంకోటేమో స్టూడియో కట్టి ఏదో పాఠాలు నేర్పా బాబు సినీ ఫోటోగ్రఫీ మీద ఇట్ల మీద అన్న దగ్గర ఇంకా థియేటర్లు కాంప్లెక్స్లు కట్టుకున్న వాళ్ళందరూ శాసించేద్దాం అనుకుంటే చూపిస్తారు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇక్కడ చూపించారు. ఎన్డీఏకి బీజేపీకి 10 వేసుకున్నంత మాత్రాన యాన్ని చేసేసుకుంటారు. అలా ఇందిరా సినిమాలో బ్రహ్మానందం గారు నీకోటి నాకోటి పనిచేసుకోవడం కాదు కదా ఎలక్షన్స్ అంటే. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పు ఇస్తారు రేపు ఓపిక పడితే, రేపు పొద్దున్న దాకా ఓపిక పడితే ఎవరెవరు సర్వేలు ఏమున్నాయో, ఎవడెవడు ఎంతంత చక్కగా సేఫ్ గేమ్ ఆడారు. నిజమే 110 దాకా ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి అన్నట్టుగా ఇచ్చారు, వెరీ గుడ్. మిగిలిన 60లో ఏంటంటే గ్యారంటీగా లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా 22-21 స్థానాలు 1% ఓట్లు అంటే బిలో 5,000 ఓట్లతోనే మెజారిటీతో ఉన్నాయి. మిగిలిన 30 స్థానాలు తీసుకుంటే 5 నుంచి 10,000 ఓట్ల మధ్యలో ఉన్నాయి. టెక్కలే అచ్చలాడి 8,000 ఓట్లతోనే గెలిచింది చూసుకోండి కావాలంటే.
ఇలాంటివి చాలా ఉన్నాయి. బోండో 16 ఓట్లతోనే ఓడిపోయాడు. ఇలాంటివన్నీ మన కళ్ళ మందు ఉన్నప్పుడు 1% అండ్ 2-3% డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు 65 స్థానాలు విల్ ప్లే ఎ నెంబర్ గేమ్. అటుపక్క జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమాలు, చేసిన అభివృద్ధి, లేదా చేసిన పనులు నచ్చితే జగన్మోహన్ రెడ్డి కోటేస్తారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటేయరు. కానీ ఇందులో వీళ్ళేరి అన్నది ఇలా మేనిఫెస్టో పరంగా కూడా జస్టిఫై చేసుకోలేకుండా ఉచిత బస్సు సదరన్ స్టేట్స్ లో అనవసరంగా ఇస్తున్నారని నరేంద్ర మోడీ ఆ నామ దాన్ని ఏమంటారు మేనిఫెస్టోని ముట్టుకున్నప్పుడే ఆయన మాట్లాడిన మాటకి వీళ్ళకి పొంతం లేదన్న విషయం అర్థమైంది. సో ఇలాంటివన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారో ఏం చేయబోతున్నారో ఒక్కరోజు రాత్రి ఉపయోగపడితే తెల్లరిసిగా ఈ టైంకి అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంటుంది. ఎస్ సార్. కానీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసుకుంటే కూడా సగం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం, సగం టీడీపీకి ఇవ్వడం, కానీ టీడీపీకి ఇచ్చినటువంటి సర్వేలు కూడా చూసుకుంటే కొత్త కొత్త సర్వే పేర్లు కూడా సంస్థలు కూడా కనీసం 100 జరిగినటువంటి పేర్లతో సంస్థలు బయటకు వచ్చి 155, 156, 152 టీడీపీకి వస్తాయట, 30 వైఎస్ఆర్సీపీకి వస్తాయట, మొత్తం కలిపి 142 సీట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? ఒక సర్వే 85% పోలయ్యిందని ఇచ్చాడు ఒక అతను. 85% పోలయ్యిందని ఇచ్చారంటే ఎంత పర్సంటేజ్ పోలయ్యిందంటే 81.09 పోలైతే 4% వేరియేషన్ దగ్గర దగ్గర. వాళ్ళు సర్వే చేశారు, వాళ్ళు చెప్పింది వినాలి అంటే నాకైతే ఒప్పుకు లేదు. ఇంకో ఆయన అరకులో సర్వే చేశాడు, 160 పై సీట్లు ఇచ్చాడు. అరకులో 6 మండలాలు ఉంటే 11 మండలాలు ఉన్నాడు. ఇంకో అతను 177 నియోజకవర్గాలు అంటాడు. సో అలాంటి సర్వేస్కి ఎంతంత సాంక్చ్యూరిటీ ఉన్నాయో మనకు తెలుసు. అదేదో యాక్సిస్ ఇండియా సర్వే చూసుకోగలిగితే ఛత్తీస్గఢ్ 2021లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అండ్ నిన్న కాక మొన్న జరిగిన రాజస్థాన్ ఎలక్షన్స్ ఇవన్నీ చూసుకుంటే ఎవరు గెలుస్తారని చెప్పారో ఎవరు గెలిచారో వాళ్ళ దగ్గరే ప్రశ్న సమాధానం ఉన్నాయి. అలాంటి వాళ్ళ సర్వేల్ని మనం ఏ విధంగా అథెంటికేటివ్గా తీసుకుంటామో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలే. కానీ పార్టీల పరంగా చూస్తే కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఎన్ని సర్వేలు వచ్చినా కూడా, ఎన్ని గిఫ్ట్స్ వచ్చినా కూడా అవన్నీ పట్టించుకోకండి. రేపు రిజల్ట్స్ మనదే చెప్పుకోవాలి. చాలా ధైర్యంగా ధీమాగా ఉన్నారు. అదే కూటమికి సంబంధించి చూసుకుంటే కనీసం ఎవరిలో ఆ ధైర్యం ధీమ ఎవరిలో కనిపించట్లేదు. కేవలం ఎగ్జిట్ పోల్స్ లో మాత్రమే, సర్వేల్లో మాత్రమే కూటమి గెలుస్తుంది అనేటువంటి వార్తలు. ఇప్పుడు సర్వేల్లో కూటమి గెలవడానికి లేదంటే వైఎస్ఆర్సీపీ గెలవడానికి ప్రతిదానికి ఒక బేస్ లైన్ కావాలి కదా. అంతే సార్. ఇప్పుడు ప్రజలకి యాక్సెప్టెన్స్ ఒక విషయంలో రావాలి, కన్విన్స్ చేసాం అన్న దాని మీదే అవతలోడు ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసింది మీకు నచ్చితే ఏంటి అన్నాడు, వేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. వీళ్ళకి వేసారు, వీళ్ళకి వేస్తారన్నది ఎక్కడ అయిపోతే ఈక్వేషన్స్ లేదు కదా. వీళ్ళు కన్విన్స్ చేసింది ఏంటన్నదే అందరూ ఇవాళ దాకా జుట్లు బీక్కుంటుంది. ఓవరాల్ గా ఏంటంటే వాస్తవానికి వ్యవస్థల త్రూగా, ఎలక్షన్ కమిషన్ త్రూగా మేనేజ్ చేయడానికి సిద్ధపడ్డారు, సక్సెస్ఫుల్ మాడ్యూల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న దగ్గర బైండోర్ కేసులు, సాధారణంగా రూలింగ్ గవర్నమెంట్ అవతల మీద పెట్టడం చూసాం మనం బైండోర్ కేసులు. కానీ ఇక్కడ విభిన్నంగా రూలింగ్ గవర్నమెంట్ వ్యక్తుల మీదే బైండోర్ కేసులు, నగర బహిష్కరణలు. నాకు భాస్కర్ రెడ్డి అని కొండసొంగ కేసుల గ్రామంలో అతనికి నగర బహిష్కరణ ఇచ్చారు, అతను 0 FIR కేసు. అలాగే మన ఒంటిపేట నియోజకవర్గంలో రాజంపేట నియోజకవర్గం వస్తుంది సార్, అక్కడ ఆయన సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఎక్స్ జెడ్పీ చైర్మన్, ఆయన మీద 0 FIR. ఎలక్షన్ ఏజెంట్ కింద కూడా ఎవరు నాట్ అన్నారు అంటే రిటర్నింగ్ ఆఫీసర్తో అతను కన్విన్స్ చేసుకుని రేపు ఏమవుతుందో చూడాలి, గృహ నిర్బంధంలో ఉన్నాడు ఆయన. ఇవన్నీ చూస్తే చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగాను ఉన్నాయి. ఈవెన్ పల్నాడులో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా చూస్తే ఎస్పీ గారు బైండోర్ కేసులు పెట్టిన దగ్గర కౌముది గారు లాంటి ఆఫీసర్ని అక్కడితే ఒక్క ముక్కలో చెప్తాడు, ఈ బ్రహ్మానందరెడ్డి వల్ల ఈ దరిద్రం ఇదంతా అని. అతని మీద ఏమీ లేకుండా వీళ్ళందరినీ నిర్బంధించుకుంటుంటే కాన్స్పిరసీ థియరీ అనేది జస్టిఫై అవుతుంది. అంటే ఈ విధంగా ఎలక్షన్స్ ని వాళ్ళు ఏం చేద్దాం అనుకున్న దానికి సిద్ధపడి ఉండాలి అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే దానికి ఒక ఇండిపెండెంట్ బాడీ, రాజ్యాంగం రాసిన మహానుభావుడు, ఆ శాసనం లాంటి మహనీయుడు ఇవాళ ఖచ్చితంగా ఘోషిస్తుంది వాళ్ళ గుండె. ఎందుకంటే ఈ విధంగా చేయడానిక అన్నది, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నిన్న విత్డ్రా చేసుకుంటారు అది కూడా. ఒక సర్క్యులర్ని, ఒక దీంట్లో కరస్పాండెన్స్ విచ్ వాస్ టేకన్ ప్లేస్ బిట్వీన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఇక్కడ మేనా గారికి జరిగిన కరస్పాండెన్స్ ని బేస్ చేసుకుంటూ దీన్ని అవలంబించండి అని చెప్పడం ఎంతవరకు. ఆ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో, స్టాంప్ విషయంలో వాట్స్ ఆర్ ఆఫ్ ఇదే నిమ్మగడ్డల ఏ రాష్ట్రాల్లో లేనటువంటిది అని ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఆ సౌలభ్యం ఇవ్వడం. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది, మనం ఇప్పుడే వరల్డ్ కప్ అవుతుంది, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రతి టీంకి 2 సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు థర్డ్ ఎంపైర్కి అవుటో కాదా అని. కానీ సడన్ గా అవతల పార్టీకి, అవతల టీంకి 3 ఓట్లు ఇస్తాను, 3 సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎంపైర్ డిస్క్రిప్షన్ ఇస్తే ఎవరేం చేయగలుగుతారు దానికి? గవస్కర్ లాగా వాకౌట్ చేసిన వాళ్ళు. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూకి సంబంధించి కావచ్చు, లేదంటే రేపు కౌంటింగ్ విధానంలో కావచ్చు, ఈజీ మన వన్ సైడ్ చేసే అవకాశాలు కూడా లేదు. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్ నిన్నటి వరకు ఈడించి మేలించాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఖచ్చితంగా వన్ సైడే చేస్తారు. దీని అందరికీ కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళు పాత్రం
20 స్థానాల్లో ఎవరు గెలిచినా మావాడే అనే ప్రోత్సాహంతో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఈ విధంగా వాళ్ళు బుల్డోస్ చేయడానికి నిశ్చయించుకున్నారు. అచేతన స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ అచేతన స్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది విధంగా నాకైతే కనబట్టలే. కానీ ఇదేమన్నా అంటే వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ గెలుపు ధీమాతో ఉంది, ఒకవేళ గెలవడానికి ప్రభుత్వం స్థాపించడానికి కావాల్సినటువంటి మెజారిటీ వచ్చినప్పుడు కూడా ఎక్స్ట్రాగా వచ్చేటువంటి సీట్ల మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఏ రకమైన ఇక్కడ ఏమీ లేదండి, ఒకసారి డిసైడ్ అయితే ఎవరు ఆపలేరు దాన్ని, ఎవరి తరం కాదండి. ఒకసారి డిసైడ్ అయింది, డిసైడ్ అయ్యాక మాత్రం వెయిట్ చూడండి. ఓకే, మార్నింగ్ అయితే ఖచ్చితంగా బొంబార్డింగ్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ విల్ డూ లాట్ ఆఫ్ అక్కడ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేస్తూ కొత్తవి ఏమైనా తీసుకొచ్చినా నేనైతే ఆశ్చర్యపడను. సర్టెన్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ విల్ ఆల్వేస్ మేక్స్. ఓవరాల్గా ఎలా చూడాలండి సార్ రేపు పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పటి వరకు మీరు చాలా రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాలు తిరిగి చూస్తున్నారు, అక్కడ పరిస్థితులు కూడా అన్ని అవగాహన అయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా కూడా మీరు ఒకే దానికి స్టాండ్ అయ్యి విశ్లేషణలు కూడా విశ్లేషణలు ఒకే యాంగిల్లో. నేను సంక్షేమ పొలాల మీద ఎక్కువ బేస్ చేసుకుని నేను చూసుకున్నాను. నాకు దగ్గర నిన్న కూడా నేను ర్యాండమ్ శాంప్లింగ్స్ సర్వేలు మా మునుబాబు నేను తిరిగిన దగ్గర కూడా సార్ మేజర్ శాంక్ ఎలక్షన్స్ అయిన తర్వాత తిరిగిన వాటిల్లో కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎక్కడ చాలా మంది సైలెన్సే మెయింటైన్ చేస్తారు. ఓటర్ సైలెన్స్ ఐ డోంట్ నో వాట్ సైడ్ ఆఫ్ ఇండికేషన్ ఇట్ ఇస్, బట్ రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ అయితే కనబడుతుంది. ఆ రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్తోనే ఏమైనా నేను 146 పైచీలు కన్న దగ్గర కూడా నేను నిన్న మా మునిబాబు గారు నేను ఇచ్చిన దాంట్లో 134 ప్లస్ అన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఇటోటో నడుస్తుంది వరల్డ్. ప్రజల్లో ఏంటంటే అనిశ్చితిని క్రియేట్ చేసి దాంట్లో సక్సెస్ చూడడం అన్న దగ్గర అనిశ్చితికి ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అన్నదే చూడాలి. సో ప్రజలు ఉన్న సైలెన్స్ అంతా వన్ సైడ్ వైఎస్ఆర్సీపీ పడి రేపు వద్దున మరొకసారి రేపు వస్తున్నటువంటి రిజల్ట్స్ లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వన్స్ అగైన్ అంటే ఆఫ్టర్ దట్ ఈ బొంబార్డింగ్ చేసినటువంటి పరిస్థితి కావచ్చు, వీళ్ళందరికీ పరిస్థితి లేదేమో ఉంటుంది సార్. ఎవరు నన్ను రోజు చంపేతామని బెదిరిస్తున్నారు, ఏమవుతుంది ఎవరు చంపేస్తారు, ఎవరు ఎవరు భయపడదు. ఇవన్నీ ఏంటంటే సార్ ఎవరు పార్టీలు వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ పార్టీ కన్న తల్లి అడిగి దాని పక్క వాళ్ళు ర్యాలీ అవుతారు, వాళ్ళకి గెలవాలని ఉంటుంది, వాళ్ళు ఏదో వాళ్ళ సరదా వాళ్ళ ఆనందం వాళ్ళు పడుతూ ఉంటారు. ఎప్పుడైనా మనం సర్వే చేస్తున్నప్పుడు కానీ దాని శాంచ్యూరిటీ శాంపుల్ సైజ్ కానీ ఆ శాంపుల్ని మనం తీసుకునే విధానం ఇవన్నిటికీ ఒక ప్రాథమిక స్వావలంబన చాలా ఇంపార్టెంట్. ఏది లేకుండా గుడ్డెచ్చేళ్ళపడి చాలా మంది చేస్తూ ఈవెంట్లు చేసుకుని ఈవెంట్ మేనేజర్స్గా చేస్తుంటే అవి ఎంతవరకు జస్టిఫై అవుతాయి అనేది ప్రజలకి ఆలోచిస్తారు. ఎస్ సార్, థ్యాంక్స్ ఏంటి ఇదేంటి ఎందుకు నిన్న సాక్షి ఛానల్లో కూర్చుని గీతమ్మ గెలుస్తుంది అని చెప్పబోయే గీతమ్మ ఓడిపోతుంది ఇమీడియట్ ట్రోలింగ్ చేస్తారు. అది సాధారణం, మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నాం, మన మాట తొట్టుబాటు ఎంత ఇదంతా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటికి సిద్ధపడాలి, అంతేగాని ఏది పడితే అది మాట్లాడేస్తాం అలా అంటే కుదరదు. దానికి నేను చెప్తుంది ఒకటే, సంక్షేమానికి పెద్దపీట వేసి ఒక స్థాయి కలిగిన వ్యక్తులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీరందరూ గమనిస్తే అందులో ఉన్న స్ట్రాటజీ మీకు తెలియకపోతే ఎవరు అర్థం చేసుకోవట్లేదని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే సాధారణంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఎవడు అడ్రస్ చేస్తాడన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ప్రజానాయకుడిగా ఆవిష్కరించబడిన జగన్మోహన్ రెడ్డికి ఇది బికమైన ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ అనే నాయకుల్ని పుల్ చేయమంటాడు ప్రజల్ని అతని దగ్గరికి సమూహాలు. ఇప్పుడు దానికి సింగన్మంలో ఆయనకి అందరూ ట్యాక్సీ లారీ డ్రైవర్కి ఇచ్చారంట, ఎందుకంటే సమూహాన్ని అడ్రస్ చేసే ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి, లారీలతో జనాలు ఎత్తుకురారా అన్న కాన్సెప్ట్. ఓకే, సాధారణంగా ప్రజాసభలో చైన్ సిస్టమ్లో ఒకరి చేతుల నుంచి ఒకరు కాదు, ఇతనైతే సమూహాలు అడ్రస్ చేస్తుంది. అందుకే చే సిద్ధం సభల్లో కానీ అట్లనే ప్రజా ప్రతిస్పందన చూడండి. ఎస్ సార్, ర్యాలింగ్ విత్ ద పర్సన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పటిదాకా ఉన్న ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులకి భిన్నంగా నడుస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క సక్సెస్, అది ఆయన ఒక్కడే దాన్ని ఆస్వాదించగలుగుతుంది. అందుకనే అంత ధైర్యంగా అంత అథెంటికేటివ్గా ఉండగలుగుతాడు. ఓకే, ఈ మధ్యకాలం అంటే జరిగినటువంటి ఎలక్షన్స్ అన్ని చూసుకుంటే కూడా 2024 ఎలక్షన్స్ మాత్రమే నెంబర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా జరుగుతున్నాయి సార్. హైప్ క్రియేట్ చేస్తే ఏముంది సార్, ఈవెంట్ మేనేజర్లు అన్ని రంగంలోకి దించినప్పుడు ఏమవుతుంది? అంటే ఎలక్షన్స్ కూడా ఈవెంట్లు లాగా చేసి పడేస్తూ ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడానే క్వశ్చన్ మార్క్ రాదంట. అది ఎదుర్కోవాలి అందరూ. ఓవరాక్షన్ చేసి నిమ్మగడ్డ లాంటి లెటర్లు కూడా ప్రజాస్వామ్యం మొనాట మీకు బ్రేక్ అవుతున్నప్పుడు సార్ దాని మీద మాడడం మనిషి పనికి మన విషయాలను ఎత్తికేసుకుని తిరిగి ఎవరైతే చేస్తారు, పల్నాడులో ప్రజలు ఓట్లు వేయలేదు దాని మీద ప్రతిస్పందించిన ఉదంతం చెప్పండి. అలాంటివి ఏం మాట్లాడుకోండి, ఆ సామాజిక వర్గ పరిరక్షణ కోసమే కాడెత్తుకున్నాం అన్నట్టుగా ప్రవర్తిస్తుంటే ఎవరేం చేస్తారు? సామాజిక వర్గ పరిరక్షణ ప్రజాస్వామ్యంలో సార్ మీకు సామాజిక వర్గం చూసి ఐపీఎస్ ఐఏఎస్ సెలెక్ట్ చేస్తున్నారు ఈ రోజు దేశంలో కుదరదు కదా. అవి తెలుసుకోవడానికి ప్రాథమిక సూత్రానికే కట్టుబడి లేనప్పుడు ఎవరేం చేయగలుగుతారు? ఇది కదా చాలా వలసలు ఆలోచించవచ్చు. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇంకా చెప్పడానికి ఏం లేదు సార్, అంతా అయిపోయింది.
రేపు ప్రజా తీర్పుని ప్రజలు ఏది ఇస్తే దాన్ని అందరూ శిరసావహించవలసింది. ఇవన్నీ హైపోతికల్గా వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని అందరూ చెప్పడమే. నిజమైన ప్రజా నాడిని పట్టుకుని చెప్పగలిగేవాడు ఎవడూ 100% లేదు. ర్యాండమ్గా ఒక 100 మంది నిజంగా మీరు అన్నట్టు సర్వేలు చేస్తే ఎవరు అప్పులో ఇద్దరే కరెక్ట్ అవుతుంది, యాక్యురసీ వస్తుంది. మిగిలిన ఉంది హైపోతికల్గా చెప్తూ ఉంటారు. కానీ ఇంకేంటి, ప్రజలు విశ్వాస పాత్రుడు, విశ్వాసం చూరగొన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రాతిపదిక మీద ఆలోచిస్తే మా అంచనా. అందుకనే ఇంకేంటి, విశ్వాసం లేదు ప్రజలకి వేయలేదు అన్నది వాళ్ళ విజ్ఞప్తి. అందుకనే మనం ఇచ్చేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రేపు కౌంటింగ్ సంబంధించి ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది ఈనాటి నుంచి మరొక ఇంట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేడం గారు.